हेलो फ्रेंड्स, वेलकम बैक टू आशास बुटीक। ई रोज मन चैनल लो 6 मंथ्स नुंची 1 ईयर बेबी की पट्टु लंगा जैकेट कटिंग स्टिचिंग एलागो चूद्दाम। ओके नंडी, फर्स्ट वच्चेसी जैकेट कटिंग एलागो चूद्दाम। इदी नेनु फर्स्ट लाइनिंग पीसेस तीसुकुन्नानु, दीनिपैन ड्रा चेसी तर्वात मेन पीसेस कि मनं कट चेसुकुंदाम। ओके, फर्स्ट वच्चेसी दीनि विड्त 7 इंचेस तीसुकुन्नानु, लेंथ वच्चेसी 14 इंचेस तीसुकुन्नानु। ओके, దీనికి ఫస్ట్ షోల్డర్ డ్రా చేద్దాం। షోల్డర్ 4 ఇంచెస్ అండి, ఆర్మ్ హోల్ కూడా 4 ఇంచెస్। ఇలా లైన్స్ డ్రా చేసుకోండి। ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేబీ బాడీ లెంగ్త్ 5.5 ఇంచ్ తీసుకున్నాను, ప్లస్ 1 ఇంచ్ లూజ్। మాక్సిమం ఇంత కన్నా ఎక్కువ బాడీ లూజ్ ఉండదండి చిన్న పిల్లలకి। ఓకే, ఇలా తీసుకుంటే సరిపోతుంది, లేదంటే మీరు ఫుల్ చెస్ట్ కింద బాడీ అంతా చెక్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే మనం బాడీ లెంగ్త్ వచ్చేస్తుంది। ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ అండి, నెక్ విడ్త్ 1.5 ఇంచ్ నుంచి 1.75 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు। నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను, బ్యాక్ నెక్ కి 2.5 ఇంచెస్ తీసుకున్నాను। మీకు మెజర్మెంట్స్ కింద వస్తున్నాయి, అవి వాటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। ఓకే, ఇలాగా ఫ్రంట్ కి నేను స్క్వేర్ నెక్ పెట్టుకున్నాను, బ్యాక్ కి యూ నెక్లా పెట్టుకున్నాను। ఓకే, ఇలాగా కట్ చేసేసేయండి। ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి, తర్వాత ఫ్రంట్ నెక్ని ఇలాగా కట్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది। ఓకే, ఇలాగా ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ అయిపోయింది కదండి। వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని సేమ్ మెజర్మెంట్స్తో మీరు కట్ చేసుకోవచ్చు, లేదు అంటే నెక్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే నెక్లు మనకి సాగకుండా ఉంటాయండి। ఓకే, ఇవి కూడా ఫ్రంట్ కోటి బ్యాక్ ఒకటి। ఓకే, బ్యాక్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మనకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది। నేను సేమ్ ఈక్వల్గా పెట్టాను క్లాత్ అంతా, మీరు ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది। ఓకే, ఇప్పుడు ఇలాగా నెక్లు మనం ఎలా డ్రా చేసామో అలాగే మనం స్టిచ్ చేసేసుకోండి, ఆపోజిట్లో పెట్టుకొని ఇలాగా నెక్కి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కూడా మీరు స్టిచ్ వేసేసుకోండి। ఇప్పుడు స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్ కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది। ఓకే, ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మీరు నెక్ని రొటేట్ చేసుకోవాలి। ఓకే, ఇలా నెక్ని రొటేట్ చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోండి, పైనుంచి స్టిచ్ అయిపోయాక షోల్డర్స్ కూడా మీరు కట్ చేసేయచ్చు। ఓకే, అదేవిధంగా ఫ్రంట్ నెక్ని కూడా సేమ్ ఇలా కార్నర్స్కి మీరు కటింగ్ పెట్టుకోవాలి, అప్పుడు స్క్వేర్ నెక్ బాగా కరెక్ట్గా వస్తుంది। ఓకే, ఇలాగా ఫ్రంట్కి బ్యాక్కి కూడా మీరు పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది। ఓకేనండి, ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ పెడతాం కదా, దానికి ఎలా మార్చేయాలో చూడండి। పైన షోల్డర్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గరికి స్టార్ట్ చేసి కిందకి ఒక 4 నుంచి 5 ఇంచెస్ వరకు మీరు స్టిచ్ వేసుకోవచ్చు సన్నగా। ఓకే, ఇలాగా ఫ్రంట్కి 2, బ్యాక్కి 2, మొత్తం 4 ఇలా డాట్స్ పెట్టుకోవాలి। అదే 4 డాట్స్ మీద కరెక్ట్గా ఫ్రంట్కి బ్యాక్కి స్టిచ్ వేసేసుకోండి। ఈ స్టిచ్ స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ చేసినప్పుడు కొద్దిగా రఫ్ చేయండి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు ఊడకుండా। ఓకే, ఇవి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ హుక్స్లు కాజాలు పెడతాం కదండి, దానికి ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం। ఓకే, ఇప్పుడు మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఇలా కట్ చేసేసుకోండి। ఓకే, ఇలా కట్ చేసిన తర్వాత మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాం। ఓకే, హుక్స్కి వచ్చేసి 1 ఇంచ్ నుంచి 1.25 ఇంచ్ క్లాత్ సరిపోతుందండి, కాజా పట్టికి వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటే బాగుంటుంది। ఓకే, నేను పెట్టిన విధంగా వీడియోలో చూపించినట్టుగా మీకు స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది। ఓకే, ఇలాగా మీరు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇది హుక్స్ పట్టి రైట్ సైడ్ పెట్టాం మనం, ఇలాగా స్టిచ్ వేసేసుకోండి। ఓకే, ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేద్దాం। మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది బాగా। ఓకే, ఇలాగా ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని ఇది బయట వైపుకి మనం ఫోల్డ్ పెట్టుకుంటామండి కాజా పట్టి। ఓకే, ఇలాగా డబుల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, చూసారు కదా, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలాగ వస్తుంది। ఇప్పుడు మీరు దీనికి 4 కానీ 5 కానీ హుక్సెస్ వేసుకోవచ్చు। ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్కి చిన్న లేస్ వేసానండి, మీరు సేమ్ ఇలాగా
కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. కొంచెం నెక్కి స్టార్టింగ్కి కొంచెం ప్లేస్ ఉంచుకొని మీరు లేస్ వేసుకుంటే చూడడానికి బాగా కనిపిస్తుంది, మరి ఎడ్జ్ నుంచి వేయకుండా. ఓకేనండి, ఇలాగా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు రెండు వైపులకి బ్యాక్ పార్ట్లు కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్స్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఓకే, షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి. చిన్నవి బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను నేను. ఓకే, దీనికి 4 ఇంచెస్ హ్యాండ్ పొడుగు, ఇంకా విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటే కొంచెం చిన్న బుట్ట పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కింద నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని హ్యాండ్ డ్రా చేస్తాం కదండి, అలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు కట్స్ పెట్టుకుంటే మీకు ఐడెంటిఫికేషన్కి బాగుంటుంది. ఓకే, సేమ్ ఇదే మెజర్మెంట్స్లో లైనింగ్ కూడా మీరు కట్ చేసుకోండి. ఓకే, వీటికి ఇలా లోపల నుంచి స్టిచ్ వేసి బయటికి రొటేట్ చేయాలి. ఓకే, ఇలా రొటేట్ చేసిన తర్వాత కూడా బయట నుంచి స్టిచ్ వేసేసుకోండి, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకే, బయట స్టిచ్ వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, పైన కూడా కదలకుండా క్లాత్ని స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు కుచ్చులు పెట్టుకుంటాం కదా, 3 ఇంచెస్ క్లాత్ని లాస్ట్ నుంచి 3 ఇంచెస్ని రెండు వైపులా కూడా వదిలేసి మిగిలిన పార్ట్లో మీరు కుచ్చులు పెట్టుకోవాలి బుట్ట హ్యాండ్స్ కోసం. ఓకే, ఇలాగా ఈ మిడిల్ పార్ట్లో కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. పైన కూడా సేమ్ అలాగే 3 ఇంచెస్ వదిలేసి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఓకే, మన ఈ హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ వస్తే సరిపోతుంది. స్టిచ్చెస్ కుచ్చులు పెట్టిన తర్వాత మనకి 10 ఇంచెస్ వస్తే సరిపోతుంది. ఓకే, ఇలాగ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోండి. ఇంకా మీకు పెద్ద కుచ్చులు పెద్ద బుట్ట కావాలంటే కొంచెం క్లాత్ హ్యాండ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకా పెద్ద కుచ్చులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెండింటికి కూడా హ్యాండ్స్కి ఇలాగే చేసుకోండి. ఇప్పుడు పై వైపు షోల్డర్ వైపు కుచ్చులు రివర్స్లో పెట్టుకోండి, ఆపోజిట్ వేలో. ఓకే, ఇలా పెట్టుకుంటే మీకు బుట్ట బాగుంటుంది. చూసారు కదా, చిన్న హ్యాండ్ చాలా నీట్గా వచ్చింది. ఓకే, దీ సేమ్ రెండు హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేసిన తర్వాత దీనికి నేను ఇలా లేస్ వేసాను. ఓకే, నెక్స్ట్ వీటిని షోల్డర్ దగ్గర అటాచ్ చేసేద్దాం. ఓకే, ఇలాగా రివర్స్లో పెట్టుకొని మిడిల్కి మనం కట్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చినట్టు చూసుకొని మీరు అటాచ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సైడ్స్ మనకి బాడీ ఎంత లూజ్ ఉంచుకోవాలో చూసుకొని ఇలాగా స్టిచ్ వేసేసుకోండి. ఓకే, సైడ్ కూడా అయిపోయింది కదా, సైడ్కి నేను కట్స్ పెట్టలేదు, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, స్కర్ట్ కూడా కింద లంగా కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే వీడియో చూడండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆషాస్ బొటిక్.